గీతం తో సహా దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు యూజీసీ ఇచ్చిన యూనివర్సిటీ హోదాను రద్దు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని గీతం రిజిస్ట్రార్ డి గుణశేఖరన్ తెలిపారు. గీతం డీమ్ విశ్వవిద్యాలయంపై సోషల్ మీడియాలో తప్పుడు నిరాధార కథనాలను ప్రసారం చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి తప్పుడు కథనాలని పలువురు వాటిని యథాతథంగా ఇతరులతో పంచుకోవడం వల్ల అది గీతం ప్రతిష్ట గౌరవాలకు భంగం కలిగించడంతో పాటు పలువురు విద్యార్థులు వారి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తుందని పేర్కొన్నారు. దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి దురుద్దేశపూరితంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి ఐపీసీ 160 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది ప్రతి యూనివర్సిటీ పెట్టుకోవాలి. మీరు యూనివర్సిటీ అనే వర్డ్ ఒకటే ఉపయోగించకూడదు. దానికి కారణాలు పబ్లిక్ ఇన్వెస్టిగేషను వేయటం వలన, టెక్నికల్గా యూజీసీలో సెక్షన్ 23 వలన పార్లమెంట్ ద్వారా అసెంబ్లీ ద్వారా వచ్చిన యూనివర్సిటీస్కే యూనివర్సిటీ పెట్టుకునే అర్హత ఆ యాక్ట్లో ఉన్నది కాబట్టి టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు ఒకటి నుంచి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని పెట్టుకోండి అని 2017లో ఒక జడ్జిమెంట్ ద్వారా యూజీసీకి డైరెక్షన్ ఇవ్వటం, యూజీసీ వాళ్ళు దేశంలో ఉన్న 126 డీమ్డ్ యూనివర్సిటీస్కి ఆ సమాచారాన్ని ఇవ్వటం, ఆ రోజు నుంచి డీమ్డ్ టు బి యూనివర్సిటీలందరూ కూడా వాళ్ళ యొక్క సంస్థ యొక్క పేరు పక్కన డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ విధంగా మన గీతం కూడా 2017 నుంచి ఆ విధంగా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు మీడియాలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏది చూసినా కూడా మీకు క్లియర్ కట్గా మన గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సోషల్ మీడియాలో వచ్చింది ఒక దురుద్దేశంతో అసత్య ప్రచారం చేయటానికి, పర్టికులర్గా ఈ టైంలో చేయటానికి వాళ్ళకి కారణం ఏంటంటే ఇది మే 27 వస్తే మే 27 వాళ్ళు ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియపరచవచ్చు. కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నారంటే లాస్ట్ 2-3 రోజుల నుంచి ఈ సెట్ యొక్క రిజల్ట్స్ రావటం, జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రావటం, అడ్వాన్స్ రిజల్ట్స్ రావటం, మన తెలంగాణ సెట్ ఆంధ్ర సెట్ రిజల్ట్స్ తెలంగాణ వచ్చేసింది, ఆంధ్ర రేపు 9వ తారీఖు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అడ్మిషన్ టైంలోనే ఇటువంటి అసత్య ప్రచారం చేయడానికి పూనుకున్నట్టుగా మాకు తెలుస్తాం. గీతం యొక్క పరువు ప్రతిష్టను దెబ్బతీసి వాళ్ళ దురుద్దేశంతో ఈ విధమైన ప్రచారం చేసినట్టుగా చాలా క్లియర్ కట్గా బహిర్గతం అవుతాం. దీన్ని గీతం యూనివర్సిటీ ఉపకులపతిగా తీవ్రంగా ఖండిస్తూ దీనికి నిన్న మా రిజిస్ట్రార్ గారు గుణశేఖరన్ గారు వెళ్ళి సైబర్ క్రైమ్ స్టేషన్లో మన కేసు ఫైల్ చేయటం, ఈ విధమైన దుష్ప్రచారం చేసి గీతం యొక్క పరువు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో ఈ విధంగా చేయటం తగదని చెప్పి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ విశాఖపట్నంలో మా క్యాంపస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా సైబర్ క్రైమ్ స్టేషన్కి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీ కూడా మనకి ప్రస్తుతం అవైలబిలిటీ ఉంది. దీనికి ఎందుకు ఈ విధంగా దురుద్దేశంతో వీళ్ళు ప్రతిష్టను దిగజారుస్తున్నారంటే 40 సంవత్సరాల నుంచి గీతం విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో యూజీసీ కానీ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమాన్ని నడుపుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఒక మంచి పరువు ప్రతిష్టని పెంపొందించుకుంటూ ముందుకు పోవటం అనేది చూడలేని వాడికైనా అనొచ్చు, ఏదైనా అసూతో అయినా వెళ్ళొచ్చు. ఈ విధమైన దుష్ప్రచారాన్ని గీతం యూనివర్సిటీ అంటే మామూలుగా డీమ్డ్ యూనివర్సిటీ అన్నీ చెప్తూ గీతం యూనివర్సిటీని కూడా ప్రస్తావించి ఈ విధంగా వాళ్ళు దుష్ప్రచారం చేసి స్టేక్ హోల్డర్స్ పర్టికులర్గా పేరెంట్స్ని స్టూడెంట్స్ని మిస్లీడ్ చేయడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఈ అడ్మిషన్ టైంలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా యాంగ్జైటీతో ఉంటారు, నేను ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీ మంచిది, ఏ కోర్స్ మంచిది అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇటువంటి దుష్ప్రచారం అనేది చేయడం చాలా అన్యాయం.